టీఆర్ఎస్ ప్రభుత్వంపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి జీవన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయడానికి అవకాశమున్నా కేవలం 24,000 ఉద్యోగాలే భర్తీ చేశారని మండిపడ్డారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్ధీకరించలేదని విమర్శించారు. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ జిల్లాల పట్టభద్రులు ఓట్లు వేసి తనను గెలిపించాలని కోరారు. దానికి తోడు ప్రతి సంవత్సరం ఒక 20,000 మంది పదవి విరమణ పొందితే గడిచి 4 సంవత్సరాలలో 4×20 పదవి విరమణతో అదనంగా ఖాళీ ఏర్పడింది. అంటే 120+80 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయడానికి అవకాశం ఉండే విధంగా ఖాళీ ఉంటే భర్తీ చేయబడే కేవలం 20%-10% మాత్రమే పడుతున్నాయి. 90% అంటే నిరుద్యోగ యువత ఎంత నిరాశ నిస్పృహలో